हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स इवाला नेनु ओक इंपॉर्टेंट टॉपिक गुरिंची मात्लाडुतुन्नानु सो ब्रेकआउट्स फेल्ड ब्रेकआउट्स ओके मन की ब्रेकआउट्स अवुतायी बट सम टाइम्स मन ब्रेकआउट अयिन तर्वात सो प्रॉपर गा मनं अन्नी सेलेक्ट चेसुकुन्ना सो स्टॉक अनेदी मनं ऊहिंचिन डैरेक्षन लो वेल्लकुंडा मनं ऊहिंचने डैरेक्षन लोकी वेल्तुंदी सो फेल्ड ब्रेकआउट अंटे एंटी लेकपोते इदी फॉर्म अयिते एं चेयाली फस्ट प्राक्टिकल वेगो वेलो नेनु मीकु एग्जांपल इस्तानु ओके कोटक महिंद्रा बैंक पैना नेनु ओक वीडियो चेयटं जरिगिंदी ओके मीरु वेल्ला आ वीडियो चूडोच्चु कोटक बैंक फर् पोजिशनल ट्रेडिंग लुकिंग स्ट्रांग इन बैंकिंग सेक्टर अनि चेप्पि नेनु ओक वीडियो चेशानु ओके सो दानिकि అక్కడ మనకి అది ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అయ్యింది సో ఫెయిల్డ్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటి ఎలాగా మనం అవి ఫామ్ అయితే మనం మనల్ని మనం ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే సో చూడండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ లెస్ పీపుల్ ఈవెన్ నేను కూడా ఓకే చాలా తక్కువ మంది ఫెయిల్డ్ ట్రేడ్స్ గురించి లేకపోతే ఫెయిల్డ్ బ్రేక్అవుట్స్ వీటి గురించి మాట్లాడతారు ఓకే యాక్చువల్లీ అండ్ ఆ కోర్సులో నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో చెప్పేటప్పుడు ఐ విల్ ఓ ఫ్రీలీ ఓపెన్లీ సే మై మిస్టేక్స్ ఓకే ఈ ట్రేడ్స్ ఫెయిల్ అయినాయి ఈ ట్రేడ్స్ సక్సెస్ అయినాయి ఐ విల్ ఓపెన్లీ డూ దట్ బట్ ఇలాగ ఓపెన్ ఫోరంలో ఇట్ ఈస్ అంటే ప్రతిరోజు వీడియోస్ చేయం కాబట్టి సో ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బట్ ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ ఈ ట్రేడ్ నా ట్రేడ్ ఫెయిల్ అయిందని ఐ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ టు షేర్ అందులో దయటానికి ఏం లేదు ఓకే ఫస్ట్ థింగ్ ఓకే సో ఏ విధంగా ఇలాంటప్పుడు మనం ఎలాగ సర్వైవ్ అవ్వాలి అనేది నేను మాట్లాడతాను ఓకే ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఓకే సో ఇక్కడ నేను మీకు చెప్పిన విధంగా కోటక్ మహీంద్రా ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి సో ప్రాపర్ బ్రేక్అవుట్కి ఉన్న లక్షణాలు ఆర్ ప్రాపర్ దాన్ని ఉన్న లక్షణాలు నేను చెప్తాను వెరీ గుడ్ కన్సాలిడేషన్ ఫామ్ అయిన ఇదే అనాలిసిస్ నేను అందులో కూడా మెన్షన్ చేశాను కన్సాలిడేషన్ ఫామ్ అయిన ప్రతిసారి ఇట్ ఈస్ మేకింగ్ హయ్యర్ లోస్ ఓకే విచ్ ఈస్ వెరీ మచ్ ఇండికేషన్ ఆఫ్ ఎ బుల్లిష్ ట్రెండ్ చూడండి ఈ స్లోపింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఓకే అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ యువర్ బ్రేక్అవుట్ క్లియర్ బ్రేక్అవుట్ ఇక్కడ మీకు వాల్యూమ్స్ కావాలి అంటే చెక్ ద వాల్యూమ్స్ చూడండి ఎలా ఉన్నాయి దిస్ ఇది బ్రేక్అవుట్ వాల్యూమ్ చూడండి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఓకే అండ్ లేదు ఇక్కడ ఏమైనా రెసిస్టెన్సెస్ ఉన్నాయి మూవింగ్ యావరేజెస్ వల్ల ఏదైనా రెసిస్టెన్సెస్ ఉన్నాయి అంటే లెట్ అస్ సీ ద రెసిస్టెన్సెస్ ఆల్సో రెసిస్టెన్సెస్ కూడా చూద్దాం 200 ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రైట్ ఆ తర్వాత 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈజ్ ఆల్సో ఏ సపోర్ట్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో రెండు మూవింగ్ యావరేజెస్ అబౌవ్ కూడా స్టాక్ ట్రేడ్ అవుతుంది బట్ హౌ ఈ స్టాక్ హౌ ఇట్ ఫెయిల్డ్ ద అనాలిసిస్ ఎలాగ ఎందుకు సి హౌ గ్రేట్ ద అనాలిసిస్ ఈస్ అనాలిసిస్ ఎంత గొప్పదైనా కాడా గుర్తుపెట్టుకోండి ఇట్ విల్ ఫెయిల్ ఓకే మరి ఎందుకండి ఇంతలాగా మనం అనాలిసిస్ చేసేది ఎందుకండి ఓకే Why we are doing analysis is because when we are right, manam correct ainappudu we have to make big. Manam wrong ainappudu we have to lose small. Idi tatparyam. Okay? So, technical analysis anedi overrated analysis antanu nenu. Okay? Analysis, breakout, okay? Adi, idi, this is overrated. Analysis edaithe undo, this is overrated. ఓకే ఇది ఇవాళ నేను క్లాసులో టెక్నికల్ అనాలిసిస్ క్లాసులో నేను ఈ లెసన్స్ షేర్ చేసుకున్నాను సో ఈ లెసన్స్ అందరికీ కూడా షేర్ చేసుకుంటే మంచిదనే ఒపీనియన్తో నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఓకే అనాలిసిస్ ఈజ్ ఓవర్ రేటెడ్ బట్ అనాలిసిస్ కన్నా ఇంపార్టెంట్ది ఓకే పొజిషన్ సైజింగ్ గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పొజిషన్ సైజింగ్తో పాటు రిస్క్ రివార్డ్ ఇది ఇంపార్టెంట్ అండ్ సైకాలజీ దీస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఆల్ దీస్ త్రీ ఆర్ ఈ మూడు కూడా అండర్ రేటెడ్ వీటి గురించి ఎవరు మాట్లాడరు ఓకే సో వెన్ ఎవర్ నెక్స్ట్ టైం మీరు ట్రేడ్ వెళ్ళినప్పుడు ఓకే వీటిపైన ఫోకస్ చేయండి అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అనాలిసిస్ మన అనాలిసిస్ అనేది ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ బట్ మీ అనాలిసిస్ అనేది ప్రాపర్ పొజిషన్ సైజింగ్తో పాటు రిస్క్ రివార్డ్తో పాటు సైకాలజీతో పాటు ఉండాలి ఓకే సో ఈ చార్ట్ గురించి ఇంకొంత క్లియర్గా నేను మాట్లాడతాను బిఫోర్ దట్ మీరు ఇదే కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్, మోర్ దాన్ 350 వీడియోస్ ఇందులో నేను పోస్ట్ చేశాను. దే ఆల్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, అండ్ రేపు సండే అండ్ సాటర్డే అండ్ సండే మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి. ఓకే, సో మేబీ మీరు తప్పుగా వింటున్నాను అనుకోకండి, ఇట్ ఈస్ ట్రూ. టెక్నికల్ అనాలిసిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇన్వెస్టింగ్. సో ఇన్వెస్టింగ్లో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి హౌ వీ కెన్ జనరేట్ రిటర్న్స్ ఆర్ హౌ వీ కెన్ ఓకే యూజ్ టెక్నికల్ అనాలిసిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ నాట్ బీ స్టక్ విత్ బ్యాడ్ కంపెనీస్. ఐడియా కానివ్వండి, ఐడియా ఫాల్ మనకు తెలుసు, జైన్ ఇరిగేషన్, పీసీ జ్యువెలర్స్, ఎస్ బ్యాంక్, ఇండియా బుల్స్, ఓకే, ఆ తర్వాత DHFL, ఇలాగ లాట్ ఆఫ్ స్టాక్స్ని నేను మీకు ఎగ్జాంపుల్స్గా తీసుకొని అనలైజ్ చేస్తాను. బేరిష్ స్టాక్స్, బుల్లిష్ స్టాక్స్, ఓకే, అన్నీ కూడా క్లియర్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 1000 ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాల్సి వస్తే అన్ని ఎగ్జాంపుల్స్తో నేను మీకు అనాలిసిస్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ అండ్ యూస్ఫుల్ విచ్ ఈస్ ప్రాక్టికల్, సో మీరు ఈ వర్క్షాప్లో జాయిన్ అవ్వచ్చు, విచ్ ఈస్ స్టార్టింగ్ టుమారో. రేపు స్టార్ట్ అవుతుంది, 2 డేస్ వర్క్షాప్ ఉంటుంది. సో ఫస్ట్ డే 4 అవర్స్, నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 5 అవర్స్, సో ఇన్ అండ్ అరౌండ్ 8 to 9 అవర్స్ ఓకే ప్రాక్టికల్ వర్క్షాప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి, థింక్ ఈక్విటీ అని చెప్పి, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసినట్లయితే కనుక ఈ యొక్క లింక్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ లింక్. ఓకే, సో ఈ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో రైట్, సో ఇక్కడ ఈ చార్ట్లో వాట్ వీ కెన్ డూ అనేది నేను మీతో మాట్లాడతాను. రైట్, సో ఈ పోర్షన్ ఈజ్ అవర్ బ్రేక్అవుట్. ఆల్రెడీ నేను మీకు చెప్పినట్లు ఈ వెరీ గుడ్ బుల్లిష్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఈజ్ మన బ్రేక్అవుట్. సో ఆల్వేస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిస్క్ రివార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ రిస్క్ రివార్డ్లో యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి? ఐదర్ యూ కెన్ టేక్ 50 ఎక్స్పోనెన్షియల్, ఇన్ దిస్ కేస్ 50 ఎక్స్పోనెన్షియల్ తీసుకోవచ్చు, లేకపోతే ఓకే సో 200 ఎక్స్పోనెన్షియల్ తీసుకోవచ్చు, లేకపోతే 50 మూవింగ్ యావరేజ్ తీసుకోవచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు పుట్ స్టాప్ లాస్, బట్ వన్ వే ఆఫ్ పుట్టింగ్ స్టాప్ లాస్ ఈజ్ యువర్ మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ని కూడా ఒక విధమైన స్టాప్ లాస్గా మనం పరిగణనలో తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యాడ్ పుట్ స్టాప్ లాస్, మీరు ఇక్కడెక్కడైనా స్టాప్ లాస్ పెట్టుంటే, బ్రేక్అవుట్లో ఎంటర్ అయ్యింటే 1400 లెవెల్స్, 1420 ఈజ్ బ్రేక్అవుట్, 1440లో ఎంటర్ అయ్యి ఉంటే మీరు మూవింగ్ యావరేజ్ ప్రకారం దగ్గర దగ్గర 1370 మీరు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఓకే, సో బట్ ఆ తర్వాత స్టాక్ చూసారా, దేర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫాల్. సో ఈ ఫాల్ అంతటినీ మీరు తీసుకోకుండా యువర్ స్టాప్ లాస్ విల్ బీ ఎఫెక్టివ్. సో ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాలంటే, హౌ ఎఫెక్టివ్ ఈజ్ యువర్ అనాలిసిస్? మీ అనాలిసిస్ ఎంత మంచి అనాలిసిస్ అయినా, ఎంత స్ట్రాంగ్ అనాలిసిస్ అయినా, ఆల్వేస్ యూజ్ స్టాప్ లాస్, ఆల్వేస్ క్యాలిక్యులేట్ రిస్క్ రివార్డ్, ఆల్వేస్ యూజ్ ప్రాపర్ పొజిషనింగ్ సైజింగ్. పొజిషన్ సైజింగ్ మీకు తెలియకపోతే నేను న్యూస్ లెటర్ ఒకటి, ఓకే, న్యూస్ లెటర్ నేను ప్రిపేర్ చేశాను లాస్ట్ వీక్. న్యూస్ లెటర్ నేను పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో, అవైలబుల్గా ఉంటుంది న్యూస్ లెటర్. అందులో క్లియర్గా పొజిషన్ సైజింగ్ గురించి మాట్లాడాను. అండ్ సైకాలజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, విచ్ యూ షుడ్ డెవలప్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకోండి. అనాలిసిస్ రైట్ అయితే యూ విల్ మేక్ బిగ్, అనాలిసిస్ రాంగ్ అయితే యూ విల్ లూజ్ లిటిల్. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్. ఓకే, సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు చెప్పండి. ఓకే, కామెంట్స్ పైన మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. వీడియో హెల్ప్ఫుల్గా ఉంది, ఏదైనా మంచి కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్ నేను మీకు షేర్ చేసుకున్నాను అంటే లైక్ చేయండి. ఓకే, సో మన వర్క్షాప్ పైన ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అన్ని వీడియోస్ లాగే ఈ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.